తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిని కోవిడ్ 19 ఆసుపత్రిగా మారుస్తున్నట్లు వస్తున్న వార్తలను ప్రజలు చాలా మంది ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిని కోవిడ్ 19 ఆసుపత్రిగా మారుస్తున్నట్లు విస్తృత సమాచారం జరుగుతుందని దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి మరి రోజు రోజుకి కాకినాడలో కరోనా కేసులు పెరగడం తెలిసిన విషయమే. మరి అందులో భాగంగా ఇంకా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు కానీ ఈ ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రి ఉందో ఎంటైర్ హాస్పిటల్ని కోవిడ్ 19 హాస్పిటల్గా మార్చడానికి వాళ్ళు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం ఉంది మన దగ్గర. అదేవిధంగా ఎవరైనా ఈ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి పేషెంట్స్ ఎవరైనా వైద్యం తీసుకోవాలంటే వాళ్ళ ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రతి హాస్పిటల్లో తీసుకొచ్చని చెప్పి ఆల్రెడీ కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. మరి అందులో భాగంగా ఇక్కడే రోజుకి 100 మందికి టెస్టులు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ ముందు రోజు రిజిస్ట్రేషన్ చేయించుకొని ఆ తర్వాత రోజు టెస్టులు చేయమని చెప్పి అక్కడ సిబ్బంది చెప్తున్నారు. మరి ఇందులో భాగంగా మరి కొద్ది రోజుల్లో అధికారికంగా ప్రకటించినప్పటికి కూడా మరి ఈ కోవిడ్ 19 హాస్పిటల్ కింద ఇంత పెద్ద ఆసుపత్రిని కేవలం కోవిడ్ 19 గా మార్చే ప్రయత్నం కూడా ప్రభుత్వం తీసుకుంటుంది. అదేవిధంగా ఏదైతే ప్రైవేట్ ఆసుపత్రులు బయట ఉన్నాయో ఆ ప్రైవేట్ హాస్పిటల్ కొంత కూడా ఇక్కడ ప్రజలు వాళ్ళ యొక్క ఆరోగ్యశ్రీ కార్డు ప్రకారం తీసుకెళ్లి ట్రీట్మెంట్ అని చెప్తున్నారు. మరి చూద్దాం ప్రభుత్వం ఈ నిర్ణయం ఎంత పే తీసుకుంటే ప్రజలకు అంత మంచి అవుతుంది. ఎందుకంటే రోజు రోజు కరోనా పెరుగుతుంది కాబట్టి. అదేవిధంగా 3వ 3వ తారీఖు రష్యాలోకి 15 ఇండియాకి వచ్చే ఛాన్స్ కూడా ఉందని చెప్తున్నారు విడిసిన. మరి చూద్దాం ఎప్పుడో చూద్దాం మరి ఈ నిజంగా ఈ 15 నిజంగా ప్రపంచానికి ఒక స్వాతంత్ర దినోత్సవంగా భావించవచ్చు. ఎందుకంటే చాలా క్లిష్ట పరిస్థితుల్లో దేశం ఉంది కాబట్టి. మరి చూద్దాం ఏం జరుగుతుందో. కేవలం వెంకటేశ్వర సాగర్ 19 న్యూస్ కాకినాడ.